హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతి స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం వీడియోస్ పోస్ట్ చేసి ఛానల్లో చాలా రోజులు అవుతుంది. సో ఇంత గ్యాప్ వచ్చేసరికి అందరూ అడుగుతున్నారు, ఏంటక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. రీసెంట్గా నేను ఊరు వెళ్ళి వచ్చానండి. ఊరు వెళ్ళి వచ్చేసరికి గార్డెన్ పని అంతా అలాగా పెండింగ్ ఉండిపోయింది. సో ఆ గార్డెన్ వర్క్ అంతా ఫినిష్ చేసేసరికి నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు, అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సారీ ఫర్ దట్. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదండి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఇప్పటికే మీ అందరికీ వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇంకా ఇలా అన్నిట్లో మీకు విషెస్ వచ్చుంటాయి. అందరూ మెసేజెస్ పంపించుంటారు, కోట్స్, మంచి మంచి కోట్స్ పంపించుంటారు. మరి ఇలా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు ఈ ఉమెన్స్ డే ఫౌండర్ ఎవరు, ఇంకా ఈ ఉమెన్స్ డే ఎలా, ఎప్పుడు, ఎందుకు స్టార్ట్ అయింది అనేది మన ఈ వీడియోలో కొన్ని విషయాల్ని తెలుసుకోబోతున్నామండి. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక మీరు ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో అంతా చూశాక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేస్తే, ఆల్ అని ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ మహిళా దినోత్సవం స్థాపకురాలు క్లారా జెట్కిన్, ఈవిడ ప్రతిపాదించడం వల్లనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది స్టార్ట్ అయింది. మరి మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో స్టార్ట్ అయిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహిళా దినోత్సవాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక కార్మిక ఉద్యమంగా స్టార్ట్ అయింది. 1908 సంవత్సరంలో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది స్త్రీలు పురుషులతో పాటు సమాన హక్కు కోసం పోరాటం చేశారు. అలా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అలా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత సంవత్సరాల్లో కూడా స్త్రీలు అనేక విషయాల గురించి వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసి వాటిని సాధించుకున్న సందర్భంగా 1911లో ఫస్ట్ టైం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇంకా 1975 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు అఫీషియల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. ఈ ఉమెన్స్ డే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తారండి. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసిన థీమ్ గతాన్ని వేడుక చేసుకుందాం, భవిష్యత్తు ప్రణాళిక రచించుకుందాం అనే థీమ్తో స్టార్ట్ చేశారు. ఇది 2011లో 100 సంవత్సరాలు అయిన కారణంగా శతాబ్ది వేడుకలు కూడా వివిధ దేశాల స్త్రీలు కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఉన్న థీమ్ ఏంటి అంటే చూస్ టు ఛాలెంజ్ అనే థీమ్తో ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎన్నో బాధ్యతలతో పాటు కుటుంబ ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకి పాటుపడుతున్న ఎంతోమంది స్త్రీలకి, మహిళలకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. ఈ ఉమెన్స్ డే గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం అంటే కుకింగ్, గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.